వెల్కమ్ టు అవర్ ఛానల్ అప్డేట్ తేజ. సమంతకు మళ్ళీ అనారోగ్యం పరిస్థితి ఎలా ఉందంటే టెన్షన్ లో దిల్ రాజు అండ్ గుణశేఖర్, ఎందుకంటే వాళ్ళిద్దరూ కలిసి తెరకెక్కించిన మైథలాజికల్ మూవీ శాకుంతలం ఏప్రిల్ 14న విడుదలకు సిద్ధమైంది. గుణ టీమ్ వర్క్స్, SVC బ్యానర్ సంయుక్తంగా నిర్మించిన చిత్రంలో సమంత టైటిల్ రోల్ పోషించిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే రిలీజ్ డేట్ దగ్గర పడడంతో గత వారం 10 రోజులుగా ప్రమోషన్స్ లో వేగం పెంచింది మూవీ టీమ్. ఈ నేపథ్యంలోనే ముంబైలో సిటాడేల్, కోచిలో ఖుషి మూవీ షూటింగ్స్ లో పాల్గొంటూనే శాకుంతలం ప్రమోషన్స్ లో పాల్గొంటుంది సమంత. అయితే మయోసైటిస్ వ్యాధి బారిన పడిన రీసెంట్ గానే కోలుకున్న శామ్ ఇంకా సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందలేదు. ఇదే క్రమంలో మీడియా ఇంటరాక్షన్స్, ఇంటర్వ్యూలో బిజీగా గడపడం వల్ల మరోసారి హెల్త్ పై ఎఫెక్ట్ పడింది. ప్రస్తుతం జ్వరంతో బాధపడుతూ శాకుంతలం ప్రమోషన్స్ గురించి ట్వీట్ చేసింది. వారం రోజులుగా నా సినిమాను ప్రమోట్ చేస్తూ మీ ప్రేమలో మునిగి తేలుతున్నందుకు చాలా సంతోషిస్తున్నాను. దురదృష్టవశాత్తు బిజీ షెడ్యూల్స్, ప్రమోషన్స్ నాపై ప్రభావం చూపాయి. ప్రస్తుతం జ్వరంతో బాధపడుతున్నాను, నా గొంతు కూడా పోయింది. ఈ సాయంత్రం MLRIT కళాశాల వార్షిక దినోత్సవ కార్యక్రమంలో శాకుంతలం టీమ్ తో కలిసి పార్టిసిపేట్ చేయండి, మిమ్మల్ని మిస్ అవుతాను అంటూ నోట్ షేర్ చేసింది సమంత. ఇక ఈ ట్వీట్ చూసిన ఫ్యాన్స్ తను త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. ఇదిలా ఉంటే శాకుంతలం మూవీ బడ్జెట్ పై ఇండస్ట్రీలో రూమర్స్ వినిపిస్తున్నాయి. సమంత మార్కెట్ కు మించి మేకర్స్ ఈ సినిమా కోసం ఖర్చు పెట్టారని కొన్ని వర్గాల నుంచి కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇక ఇప్పటికే ప్రీమియర్ షోస్ ద్వారా సినిమా చూసిన ప్రముఖులు పెదవి విరిచినట్లు తెలుస్తుంది. అయితే అనారోగ్యం నుంచి పూర్తిగా కోలుకున్న తర్వాత సమంత చేసిన మొదటి సినిమా ఇదే కాగా ఈ సమయంలో తనకు ఖచ్చితంగా హిట్ అవసరం. ఇక సినిమాల విషయానికి వస్తే రాజ్ అండ్ DK రూపొందిస్తున్న సిటాడెల్ వెబ్ సిరీస్ షూటింగ్ లో పాల్గొంటుంది సమంత. మరోవైపు విజయ్ దేవరకొండతో జంటగా నటిస్తున్న ఖుషి మూవీ కూడా షూటింగ్ స్టేజ్ లో ఉంది. ఈ చిత్రానికి శివ నిర్వాణ దర్శకుడు